వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. కటికల రామకోటి 17వ వర్ధంతి, కేకేఎం ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ కేర్ సొసైటీ 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వక్తలు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కటికల రామకోటి పేద బడుగు వర్గాల విద్యార్థుల అభివృద్ధికి అందించిన సేవలు మరవలేమని పలువురు కొనియాడారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో పేద దళిత విద్యార్థులకు విద్యను ఉచితంగా అందించి వారికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించిన వ్యక్తిగా కటికల రామకోటిని ఆనాటి విద్యార్థులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. రామకోటి 17వ వర్ధంతి సందర్భంగా కేకేఎం ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ కేర్ సొసైటీ 20వ వార్షికోత్సవ సభ నిర్వహించారు. పేద విద్యార్థుల అభివృద్ధికి పాటుపడిన కటికల రామకోటి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. అటువంటి ఒక మంచి వ్యక్తి సమాజ సేవ కోసం తనకున్న దాంట్లో ఇద్దరిని పంచుకోవాలనేటువంటి దాంట్లో ఆయన ఎక్కువగా ఈ కార్యక్రమాలు చాలా విజయవంతంగా ఈ రోజు చేయడం బాగుంది. ఏదో చాలామంది మొదలు పెట్టుంటారు, అది కొంత కాలానికి అది ఎప్పుడో తెలుస్తుంది లోపల. అలా కాకుండా దాన్ని ఎంతో పట్టుకొని వస్తున్నాను. ఎంతో మనకి ఒక చేసి ఆరోగ్యంగా వాళ్ళ కాలం వాళ్ళు ఉండేటట్టు చేసి మరి హెల్త్ కేర్లో ఎడ్యుకేషన్లో కలిసి జరుగుతుంటూ మరి ఇంత పెద్ద కుటుంబాన్ని ఏర్పడుతుంది. మామూలు కుటుంబం కాదు, స్నేహ అనేది చాలా దగ్గర కుటుంబం. దీంట్లో బాపట్లో దాదాపు అన్ని గ్రామాల్లో మా నియోజకవర్గంలో వారి సభ్యులు వారి కుటుంబం అందరూ అందరు కూడా కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి. తప్పకుండా ఈ సొసైటీ ఏదైతే అది లక్ష్యాలతో ఉంటుందో చాలా విస్తరి నేను చూస్తూనే చాలా పెద్దగా మేమైతే ఈ సభ సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్స్ను, 10వ తరగతి పాసైన విద్యార్థులకు పారితోషికం అందజేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న వారిని శాలువా కప్పి సన్మానించారు. పేద విద్యార్థుల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే కిలారి రోషయ్య. అక్షరాస్యత మరియు ఆరోగ్యం రెండు కూడా మరి ప్రజలందరికీ పేద ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు ఇష్టం చాలా గొప్ప విశేషం. తండ్రి ఆశయాలు తల్లి ఆశయాలు నిజంగానే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శివ భాగ్యరావు గారి కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నిలబెట్టుకోవాలని ప్రతి బిడ్డకి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ప్రకారం చాలామంది అడుగు ముందు వేయలేకపోతూ ఉంటారు. కానీ పెద్దలు శివభాగ్యరావు గారు స్నేహ క్లబ్ వాళ్ళు ఉన్న 30,000 మంది సభ్యులతో ఉన్నారంటే చిన్న సిల్ క్లబ్ కాదు ఇది, అంటే దాదాపు దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్లబ్స్ అయి ఉండాలి ఇది. మరి ఇలాంటి క్లబ్స్ అందరి ద్వారా మరి వాళ్ళు ఉన్న సభ్యులు అందరూ కూడా డొనేట్ చేస్తూ ఈ 70 గ్రామంలో ఉన్న పేదలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తాం. మరి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ 70 గ్రామాల అందరికీ కూడా ఈ పుస్తకాలు కటికల రామకోటి 17వ వర్ధంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంకి వచ్చిన ప్రజలకు వైద్య సేవలు అందించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన కటికల రామకోటి ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు పలువురు ప్రముఖులు. వారి తండ్రి గారి గురించి చక్కగా చెప్పారు.
అదే అట్లాగే ఏంటంటే ఒక నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్లో ఎడ్యుకేషన్ మీదే దృష్టి పెట్టారు. కొద్దిగా మెడికల్ క్యాంపులు కూడా ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క ఆలోచన ఒక చక్కటి ఆలోచన వస్తే ప్రజలకు ఉపయోగపడేది. దాన్ని కార్యరూపం దాల్చి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎంతోమందికి దానివల్ల ఉపయోగం కలిగే విధంగా తయారు చేసి దాన్ని ఉపయోగించడంలో అది శివభాగ్యరావు గారు కానీ వారి టీం అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మహిళలు ముఖ్యంగా ఏంటంటే ఒక కుటుంబం ఆర్థికంగా బాగుండాలి అంటే బేసిక్గా కావాల్సింది ఎడ్యుకేషన్. అందువల్ల దాన్ని గుర్తించి ఎడ్యుకేషన్ మీద ముందుగా దృష్టి పెట్టారు. పిల్లలకి కావాల్సిన పుస్తకాలు కానీ తర్వాత డిక్షనరీలు తర్వాత ఇలాంటి స్టడీ మెటీరియల్ తర్వాత జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఇట్లా ఏవి కావాలంటే అవన్నీ కూడా ఈ సంస్థ తరఫున వాళ్ళకు అందిస్తూ వాళ్ళ పురోగతికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఎవరైతే జీరోలో ఉంది అంటే ఏ ఆస్తి లేకుండా కష్టపడి ఒక అరెకరం పొలం కొన్నా కూడా వాళ్ళని కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని సత్కరించాలి, కష్ట జీవులను సత్కరించాలనే ఉద్దేశంతో ఈ 20 సంవత్సరాల నుంచి కూడా అలాంటి కష్ట జీవుల్ని ఎలాంటి హ్యాబిట్స్ లేకుండా వారి కష్టంతో ఒక ఎకరం పొలం వల్ల ప్రతి ఒక్కరిని కూడా సన్మానిస్తున్నాం. ఇది కూడా కారణం ఏంటంటే వీళ్ళని చూసి కొంతమంది ఇంకా కష్టపడి ఏదో సంపాదించాలనే ఒక తృష్ణ వాళ్ళలో కలిగించాలనే ఒక ఆశ. తెలియకుండా సహాయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఏదో చేస్తున్నాను కానీ నాకంటే ఒక్క వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. సహాయం చేస్తే లక్షల మంది ఉండటం వల్ల ఈ రోజున ఈ దేశం ఇంత బాగుంది. ఆ సహాయం చేస్తే లేకపోతే వాళ్ళకి మనసు ఉన్న వాళ్ళకి ఇవ్వటం ఆ ప్రభుత్వం మనకి ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాం. ఈ యొక్క యాక్టివిటీస్లో భాగంగా ఒక 20 సంవత్సరాల నుంచి ఎంతోమంది మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. కటికల రామకోటి ఆశయాలను మునుముందు కొనసాగించాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.